42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి మామ సుబ్బారెడ్డి తన దుకాణంలో అద్దె చెల్లించకుండా నిర్వహిస్తున్న టెంట్ హౌస్ ను వెంటనే ఖాళీ చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. టెంట్ హౌస్ లో తన వాటాకు రావాల్సిన సామాగ్రిని కూడా పెద్ద మనుషుల మధ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇవ్వకుండా మోసగించారని ఆయన ఆరోపించారు. అద్దె రాకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యరెడ్డి కార్పొరేటర్ అయినప్పటి నుంచి తనకు అద్దె చెల్లించకుండా పెండింగ్ లో ఉంచారని ఆయన తెలిపారు. 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి మామ సుబ్బారెడ్డి తన దుకాణంలో అద్దె చెల్లించకుండా నిర్వహిస్తున్న టెంట్ హౌస్ ను వెంటనే ఖాళీ చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. టెంట్ హౌస్ లో తన వాటాకు రావాల్సిన సామాగ్రిని కూడా పెద్ద మనుషుల మధ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇవ్వకుండా మోసగించారని ఆయన ఆరోపించారు. అద్దె రాకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యరెడ్డి కార్పొరేటర్ అయినప్పటి నుంచి తనకు అద్దె చెల్లించకుండా పెండింగ్ లో ఉంచారని ఆయన తెలిపారు. మేము ముగ్గురం కలిపి ఈ కాంప్లెక్స్ కొనుక్కున్నామండి 2015 లో. శ్యామ్యాన షాపులో 98 నుంచి 2005 వరకు వాళ్ళ దగ్గర పనిచేశాను. 98 నుంచి 2005 వరకు వాళ్ళ దగ్గర పనిచేస్తే పార్ట్నర్షిప్ ఇచ్చారు. అలాగే చేసుకుంటూ వస్తాం. నలుగురు అప్పుడు పార్ట్నర్స్, మధ్యలో ఒక అతన్ని బయటికి పంపించారు. అప్పుడు ముగ్గురు మేము ముగ్గురం కలిపి 2015 కాంప్లెక్స్ కొనుక్కున్నాం. అప్పటి నుంచి నెల నెల వచ్చిన రెంట్లు ముగ్గురం కలిపి పంచుకునే వాళ్ళం. మేము శ్యామ్యాన షాపులో వచ్చింది సుబ్బారెడ్డి గారికి ఒప్ప చెప్పేవాళ్ళం. తర్వాత ఏంటంటే వీళ్ళు కార్పొరేటర్ గెలిచిన తర్వాత నాకు రెంట్లు ఇవ్వడం ఆపేశారు. తర్వాత శ్యామ్యాన కొట్లో కూడా షాప్ దగ్గర రాకుండా మాట్లాడినారు. నేను అదే బయటకు వెళ్ళిపోతాను అన్నాను. నేను బయటకు వచ్చేసాను. శ్యామ్యాన షాపులో సామాను 3 వాటాలు ఇస్తా ఉన్నారు. 3 వాటాలు ఇవ్వలేదు, కొంత సామాను కూడా ఇవ్వలేదు. అలాగే ఒకరోజు సామాన్ మొత్తం నాదని చెప్పి తెచ్చేసుకున్న తర్వాత నేను ఉన్న సామాన్ కొద్దిగా కొనుక్కొని నేను షాప్లో వ్యాపారం చేసుకుంటుంటే మొత్తం సామాన్ మాదన్నారు. మళ్ళీ ఆ సామాన్ కూడా తాళాలు వేసుకుంటే సరే స్టేషన్లో పెట్టి నన్ను కొట్టారు కాబట్టి స్టేషన్లో కేసు అయింది. ఆ స్టేషన్లో సిఐ గారు సామాన్ ఉన్న సామాన్ మొత్తం నేను కొనుక్కున్న సామాన్ కూడా కలిపి మొత్తం 3 వాటాలు వేశారు. 3 వాటాల్లో కొంత సామాన్ ఇచ్చి కొంత సామాన్ నేను ఇవ్వనన్నారు. తర్వాత దీంట్లో వచ్చిన రెంట్లు ముగ్గురం కలిపి వసూలు చేసుకుని సుబ్బారెడ్డి గారు వసూలు చేస్తారు. ఆ వచ్చిన రెంట్ ముగ్గురికి సమానంగా తీసుకుందామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం నాకు రెంట్లు ఇవ్వట్లేదు. ప్లస్ నేను ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు. అది నాకు 2 కాళ్ళు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి నేను ఇబ్బంది పడుతున్నాను. బ్యాంక్ ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాను. పోలీస్ స్టేషన్ లో పెద్ద మనుషుల సమక్షంలోనే ఒక ఒప్పందం రాసుకున్నామండి, నా షాపులో వచ్చిన షాపులో రెంట్ మొత్తం ముగ్గురు సమానంగా పంచుకుందామని. నా డిమాండ్ ఏం లేదు సార్, నాకు వాళ్ళు ఖాళీ చేసి ఇచ్చేస్తే చాలు సార్. నాకు రెంట్లు ఇవ్వనా పర్లేదు, వాళ్ళు ఖాళీ చేసి ఇచ్చేస్తే చాలు. అది నేను ఏదో దాంట్లో ఇల్లు వేసుకుని ఉందామని ఉన్నానండి. అది కార్పొరేటర్ గా ఎన్నికైన నాటి నుంచి 45వ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని మైలవరపు మాధురి లావణ్య తెలిపారు. డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. రోడ్లు మెరక చేయించి కొత్త రోడ్లు అభివృద్ది పరిచామని చెప్పారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో 15 ట్యాంకులు పంపించి అందరికీ నీరందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రోటరీ నగర్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సిపిఐ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డివిజన్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న సమస్యలను గాని, డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాని, లేకపోతే వాళ్ళు ఏ రకమైన సమస్యలు తీరుస్తూ ఉంటూ వాళ్ళ మధ్యలో ఉంటున్నానో లేదో అని చెప్పేసి మనకి కొంతమంది మాటలు, వాళ్ళ తెలిసి తెలియని మాటలతో నన్ను మానసికంగా బాధపడదామని చెప్పేసి చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళు అన్న 1-2 మాటలు పట్టించుకుంటే నేను చేస్తున్న అభివృద్ధి పనులు నేను చూసుకుంటా ఉంటాను. మనకి నిన్న జరిగిన సంఘటన జోజీనగర్లో తీసుకుంటే అక్కడికి సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏంటంటే మా నీళ్ళు రావట్లేదు, ప్రజలకు ఎవరు అందరూ ఇబ్బంది పడుతున్నారు, కార్పొరేటర్కి వెళ్ళి అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు మళ్ళీ రాలేదు అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ప్రతి నెలలో కూడా నేను అక్కడికి వెళ్ళి పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళని అడిగి తెలుసుకుంటడం జరుగుతుంది. అలాగే నిన్న ఏదైతే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వెంటనే వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడికి దాదాపు 10 నుంచి 15 ట్యాంకర్ల వరకు ప్రజలకి సరిపోయాయి, వాళ్ళు ఇంకెవరు వచ్చి పట్టుకోవడానికి లేరు అని చెప్పేసి ఉన్నంత వరకు కూడా ట్యాంకర్లు సప్లై అనేది జరిగిందండి. నిన్న కాదు, గత 3 రోజులుగా కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే పైప్ లైన్లు పగిలిపోయినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కార్పొరేషన్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ అక్కడ పనులు అనేవి చేయించడం జరుగుతుంది. జోజీనగర్ ఏరియాలో చూసుకుంటే నీళ్లు అనేది రావట్లేదని చెప్పి చెప్పడం అయింది సమస్య గురించి. మనం వెంటనే దాని గురించి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. కానీ అవన్నీ మానేసి కార్పొరేటర్గా గెలిచి ప్రజల్లోకి రావట్లేదు, కార్పొరేటర్ ఉద్యోగం చేసుకుంటుంది, ఏం ప్రూఫ్ ఉందని చెప్పేసి మీరు ఆ మాటలో ప్రజల్లోకి అసత్యం తీసుకెళ్తున్నారు. ఏ చదువుకో, మీరు కూడా ఒక పార్టీలో ఇప్పటి నుంచి కాదు కదా, సీనియర్గా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా,
ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి ఏ రకంగా కూడా ఒక అనుభవం లేకుండా వచ్చి ఇంత ప్రజలకు సహాయం చేస్తున్న ఒక అమ్మాయిని ఇంత మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎవరికీ కూడా కరెక్ట్ కాదు. అది మీకంటూ మీ మనస్సాక్షికి కూడా తెలియాలి. ఎందుకంటే నాకు మీలాగా మాటలు హార్ష్ వర్డ్స్ రావండి. ఎందుకంటే చదువుకున్నాం మాకు ఆ విజ్ఞానం మమ్మల్ని అక్కడితో ఆపేస్తుంది. అంతకు మించి మేము మాట్లాడలేము కూడా మీ గురించి మాట్లాడాలను. సర్పంచులకు నిధులు విధులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,620 కోట్ల రూపాయలను జగన్ దొంగిలించారని కేంద్రానికి ఫిర్యాదు చేశామని, అయితే కేంద్రం జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్రం తక్షణమే నిధులపై స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. నగరంలోని బాలస్సు భవన్లో సర్పంచుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులు 936 కోట్లు, 23-24 ఆర్థిక సంవత్సరం నిధులు 2031 కోట్ల రూపాయలు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీరు అందించడానికి కూడా 1 రూపాయి లేని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీ గారు పంపించినటువంటి గ్రామ పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు పంపించిన 8,629 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేశాం. దానిపైన కేంద్ర అధికారులు వచ్చారు, పరిశీలన చేశారు, పంచాయతీల్లో సర్పంచుల్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు పంపించిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించారు అనేది స్పష్టంగా నిర్ధారణకు వచ్చారు. ఇది జరిగి సుమారు 2 నెలలైంది. దానిపైన ఏదో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తా అని చెప్తే, అది వచ్చిందా రాలేదా ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లా మేము వెళ్ళి అడిగి కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన స్పందించడం అంటే ఒక అస్పష్టత. దొంగతనం జరిగింది అని తెలిసింది కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన కఠిన చర్యలు తీసుకుని సర్పంచులకి గ్రామాలకి గ్రామీణ ప్రజలకి న్యాయం చేకూర్చడంలో తాత్సార వైఖరి అవలంబిస్తుంది. దీన్ని చూస్తే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం అండదండలు ఉన్నట్టుగా కనపడతాయి. సో మా సర్పంచుల నిధులు దొంగిలించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ముద్దాయో దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత అంతే ముద్దాయి అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీనిపైన తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ వైఖరి ఏమిటి, తాము తీసుకునేటటువంటి చర్యలేమిటి తెలియజేయకపోతే అవసరమైతే మళ్లీ చలో ఢిల్లీ పెట్టి ఈసారి మేము విజ్ఞాపనలు చేయటం మెమోరాండం లేవటం కాదు, కేంద్ర ప్రభుత్వం పైనే మేము ఆందోళన చేస్తాం, ఢిల్లీలో ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇది 14-15 ఆర్థిక సంఘం నుంచి స్థానిక ప్రభుత్వాలకి కొంత నిధులు కేటాయిస్తున్నది. ఆ నిధులు కేటాయించే క్రమంలో అవి ఓయా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది సర్పంచుల అకౌంట్లకు మళ్లించబడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజు గెలవక ముందు నవరత్నాలు అనే కార్యక్రమంతో ఇవాళ సచివాలయ బిల్డింగ్లకు గానీ, రైతు భరోసా కేంద్రాలకు గానీ, హెల్త్ సెంటర్లకు గానీ మన లోగో అనేది చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని మన లోగో వేసి ఇది మన మార్క్ ఆఫ్ ఐడెంటిటీ అని చూపించుకోగలుగుతున్నాము. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము గెలిచిన తర్వాత మేము మా పాలనా వ్యవస్థలో మేము గెలిచిన గెలవటానికి కొన్ని హామీలైతే స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలకు ఇచ్చి ఉంటాము. ఈరోజు ఆరోగ్య సురక్ష కానీ, జగనన్న సురక్ష కానీ, లేదు గడప గడపకు వచ్చిన మీ గ్రామానికి ఇంత ఇది ఇస్తున్నాము అని అంటున్నారే కానీ ఈ గ్రామానికి రోడ్డు వేశాము అని కానీ, ఈ గ్రామానికి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేపించినాము అని కానీ ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏ మండల ప్రజాప్రతినిధి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎంత మీ గ్రామానికి ఇంత ఇచ్చాము అని అంటున్నారు, ఏ రకంగా ఇచ్చాము అనేది వివరణ ఇచ్చుకోలేకుండా ఒక మూస ధోరణిలో చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే రేపు మనము 2024 ఎలక్షన్లలో స్థానిక ప్రజాప్రతినిధులతో మమేకం కాకుండా మీరు ఏ విధంగా ఎలక్షన్కి ముందెళదామనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి జగనన్న. ఈరోజు చిన్న గ్రామ పంచాయతీ 1,000 ఓట్లు ఉన్న మా గ్రామ పంచాయతీలోనే 8,60,000 దాకా లూటీ జరిగింది. ఇప్పటికైనా మీరు
కనువిప్పు తెరిచి ఆ గ్రామంలో నిజంగా ఇయాల ఆడిట్ జరిగిన పక్షంలో ప్రతి గ్రామంలో ఇయాల ఆడిట్ రిపోర్ట్ లో కూడా కేంద్ర గవర్నమెంట్ గాని రాష్ట్ర గవర్నమెంట్ ఆ ఆడిటర్స్ ఆ కరెంట్ సిసి చార్జెస్ 10% మాత్రమే కట్ చేసుకోవాలి అనింది ఏదన్నా నిదులు కట్ అయినా అంటే మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నారు సిసి చార్జెస్ కవర్ చేశాము అని అన్నారు సిసి చార్జెస్ ఎంత కవర్ చేయాలన్నో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ బాధ్యత మీకు తెలియదా జగనన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతునకే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే దానిపై తప్పుడు కేసులు పెట్టాలని చూడడం హేయమైన చర్యని అభివర్ణించారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉచిత ఇసుకపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యాన వినూత్నంగా నిరసన తెలిపారు ముఖ్యమంత్రి జగన్ ఫోటోపై ఇసుక పోస్తూ ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు అనంతరం వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ తన రెడ్డి సామాజిక వర్గం వారితో తప్పుడు కేసులు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు స్కిల్ డెవలప్మెంట్ తక్కువ ధరకే మద్యం ఉచితంగా ఇసుక ఇస్తే వాటిలో అవినీతి జరిగిందంటూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్న సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఫ్యాబ్రికేటెడ్ కేసుల్లో భాగంగా దొంగ కేసుల్లో భాగంగా జగన్ రెడ్డి ఇంకొక దొంగ కేసు పెట్టించాడు ఇసుక మీద జగన్ రెడ్డి ఇసుక మీద ఇంకొక దొంగ కేసు పెట్టించాడు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో 80,000 మందికి బంగారు భవిష్యత్తు కల్పిస్తే అజయ్ రెడ్డి అన్న ఆయనతో స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టించాడు చంద్రబాబు గారి మీద అదే విధంగా ఏదైతే ఫైబర్ నెట్ ఉందో ఉచిత నెట్ కనెక్షన్ టెలిఫోన్ సెటప్ బాక్స్ తక్కువ ధరలకు ఇస్తే గౌతమ్ రెడ్డితో దొంగ కేసు పెట్టించాడు ఎవరు జగన్ రెడ్డి అదే విధంగా తన ఒక్క మాట మీద 34,000 ఎకరాల భూములు సేకరించి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డితో లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించాడు జగన్ రెడ్డి ఎవరితో ఆళ్ల రామకృష్ణారెడ్డితో అదే విధంగా ఆనాడు తెలుగుదేశం హయాంలో తక్కువ రేటుకి మద్యం ఇచ్చి కావలసిన బ్రాండ్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడాడు కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రేట్లు పెంచి కల్తీ మద్యం ఇచ్చి 30,000 మంది చనిపోయి 40 లక్షల మంది రోగాల బారిన పడితే పట్టించుకోకుండా తక్కువ రేటుకి ఇచ్చినందుకు కల్తీ లేని మద్యం ఇచ్చినందుకు వాసుదేవరెడ్డి అన్న ఆయనతో కేసు పెట్టించాడు జగన్ రెడ్డి మంచి సందేశంతో ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం నరకాసురాని హీరో రక్షిత్ అట్లూరి తెలిపారు సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారన్నారు త్వరలో శశివదన సినిమా విడుదల కానుందని తర్వాత ఆపరేషన్ రావణ సినిమా కూడా షూటింగ్ జరుగుతుందని తెలిపారు నరకాసుర చిత్రం విడుదల సందర్భంగా నగరంలోని స్వర్ణ ప్యాలెస్ థియేటర్లో చిత్ర హీరో సినిమాను వీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నరకాసుర చిత్రం ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో కాఫీ మిరియాల ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుందన్నారు సమాజంలో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుని చేస్తున్నానని ప్రేక్షకులు కూడా చక్కగా ఆదరిస్తున్నారన్నారు విజయవాడలోనే పుట్టి పెరిగానని సినిమా రంగంలో కూడా ఆదరణ మంచిగా ఉందని ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు తాను ఇంతకు ముందు పలాస సినిమా చేశానని ఆ సినిమా కూడా ఆదరించారని ఇప్పుడు నరకాసుర మూవీకి కూడా మంచి స్పందన లభిస్తుందన్నారు అనంతరం నగరంలోని ఏపీఎల్ మాల్తో పాటు పలు థియేటర్లలో సినిమాను ప్రేక్షకులతో వీక్షించారు ఈ కార్యక్రమంలో అట్లూరి ప్రసాద్ కృష్ణాజీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ పివి కుమార్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఏందిరా ఏంది అందరూ ఓరపోయి ఇంటి మీదకి వచ్చి పడినారు పనేమిలే ఏందిరా దానికి చిన్నప్పటి నుంచి చెప్తానే ఉంటా నీ వెనకాల తిరగబాకని మూడు సినిమాలు మంచి మంచి సినిమాల్లో నటించి ఇప్పుడు నరకాసుర అనేటువంటి సినిమాతోటి మన ముందుకు వచ్చాడు రక్షిత్ అట్లూరి ఆయన ఈ సినిమా గురించి వివరిస్తారు మీ అందరూ ఈ సినిమా చూస్తున్నారు మీ అందరికి నచ్చిందా నచ్చింది ఇంట్లో బాగుంది ఇంట్లో తర్వాత ఇంకా బాగుంటుంది నేను మీ విజయవాడ కుర్రాడిని రక్షిత్ ని పలాస సినిమాతో నన్ను చాలా బాగా ఆదరించారు మీరందరూ ఇవాళ నవంబర్ 3వ తారీఖున మా నరకాసుర సినిమా మీ అందరి ముందుకు వచ్చింది బ్రహ్మాండంగా ఉంది రెస్పాన్స్ మల్టీప్లెక్స్లు అన్ని ఫాస్ట్ ఫీలింగ్ లో ఉన్నాయి ఇవాళ థియేటర్ చూస్తే హౌస్ఫుల్ అయింది అలాగే పలాసాలో హౌస్ఫుల్ అయింది హైదరాబాద్లో ప్రసాద్స్లో హౌస్ఫుల్ అయింది చాలా చాలా ఆనందంగా ఉంది సినిమా చాలా బాగా వచ్చింది మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని అట్లాంటి మంచి మంచి సినిమాలు నేను మీకోసం చేస్తానని
థ్యాంక్ యూ సో మచ్ ఆదరించినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ కృష్ణాజీ గారు. సార్ స్టోరీ కొత్తగా ఉందిగా ఎంచుకోవటానికి, కొత్తగా ఉండే స్టోరీలు చేద్దామని అనుకున్నాను. పలాస తర్వాత ఒక డిఫరెంట్ కథ చేద్దామని నరకాసురావు చేశాం. ఫస్ట్ టైం చూసారు కదా మీకు అందరూ, బాగుందా సినిమా మీకు? సెకండ్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తర్వాత శశివాదన అనే సినిమా వస్తుంది, దాని తర్వాత ఆపరేషన్ రావణ అని రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి గంజాయి హబ్ గా మారుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కేవలం 10 రూపాయల కోసం గొడ్డలితో దాడి చేశారంటే గంజాయి బ్యాచ్ ఏ విధంగా బరి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకపోతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. స్థానిక ముగ్గు రోడ్డులో మాటు వేస్తున్న గంజాయి బ్యాచ్ స్థానికులను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. డబ్బు కోసం దేనికి ఎంతటికైనా తెగిస్తున్నారు. 10 రూపాయల కోసం ఈ రోడ్డులో గంజాయి బ్యాచ్ గొడ్డలతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కార్టన్ చర్చల పేరిట చేస్తున్న తనిఖీలు నామమాత్రపు ఫలితాన్ని కూడా ఇవ్వడం లేదు. దీంతో గంజాయి బ్యాచ్ బరి తెగించి దాడులకు తెగబడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి 12 గంటలు దాటితే వీరి ఆగడాలు చెప్పనలవి కాకుండా ఉంటున్నాయని మహిళలు వాపోయారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ముగ్గురోడ్డు ఘటనలో నిందితులపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని సీఐ మల్లికార్జునరావు చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు తమ స్టైల్లోనే ట్రీట్మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. నా పేరు మహిముదా. మేము 35 ఇయర్స్ నుంచి ఇక్కడే షాప్ లో వ్యాపారం చేసుకుంటున్నాము. నిన్న కొంతమంది గంజాయి వేసి అప్పు అడిగితే అప్పు ఇవ్వలేదని చెప్పి నా మీదకు వచ్చి కొట్టబోయారు. గొడ్డలి తీసుకొచ్చి బెదిరించారు. మేము ఎస్సీ ఎస్టీ, మీరు ఓసీ, మమ్మల్ని ఎస్సీ వాళ్ళని ఏం చేయలేరు, నాయకులు కూడా మా వెంటే ఉన్నారు, మీరేం పీకలేరు అని చెప్పి బెదిరిస్తున్నారు. ప్రతిసారి అప్పు అడిగితే ఇవ్వలేదని చెప్పి గంజాయి తాగి ఉన్నారు. ఇక్కడ గంజాయి తాగడం, గంజాయి స్మగ్లింగ్ ఇక్కడే జరుగుతుంది. ఆడవాళ్ళు ఉన్నారనే కూడా లేకుండా ఇక్కడే మందు తాగుతారు, ఇక్కడే ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నాయకుల సపోర్ట్ కూడా ఉంది వాళ్ళకే. మేము ఓసీ అని చెప్పి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సీఎం గారు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నా మాకు రక్షణ ఉండపోయింది. ఇప్పుడు గొడ్డలు తీసుకొచ్చారు వాళ్ళు, అరెస్ట్ చేశారు కాబట్టి పర్లేదు. ఇంకో ఒకడు బయటే ఉన్నాడు. మాకు రాత్రి కూడా భయం వేసింది, వాళ్ళు వచ్చి ఏమన్నా చేస్తారేమో అని చెప్పి. ముగ్గురు వచ్చారు, వాళ్ళలో పృథ్వీ, చిన్నారి అనే ఇద్దరు మెయిన్. వాళ్ళిద్దరూ చంపడానికి చూశారు. సీఎం గారు దగ్గరలో ఉండి కూడా మాకు రక్షణ లేకుండా పోయింది. మాకు న్యాయం జరగాలి. మేము 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్థానికులను వ్యాపారం చేస్తున్నాము. కానీ ఈ మధ్యలో గంజాయి వ్యాపారం, గంజాయి తాగి మా మీద దాడిలకి వస్తున్నారు. గంజాయి తాగి ఆ మత్తులో అప్పులు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి గొడ్డలు తీసుకుని వచ్చి నరకటం. మాకు ఇది రోజు ఇది ఒకటి అయిపోయింది. మాది ఇక్కడ కిరాణా షాప్, ఇది జనరల్ స్టోర్. ఇది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, ప్రతి ఐటెం మా దగ్గర దొరికిద్ది. దగ్గర దగ్గర 1000 కుటుంబాలు మా దగ్గరకు వచ్చి వ్యాపారానికి వస్తూ ఉంటారు. మేము మా గురించి ఎవరినన్నా అడగండి, మా మీద ఏదైనా బ్యాడ్ అనేది ఉంటే మీరు అప్పుడు అడగండి. కానీ ఇక్కడ మాకు సపోర్ట్ లేకుండా నాయకులు కూడా ఆ గంజాయి వాళ్ళకే సపోర్టు. రాత్రి అవ్వగానే ఇక్కడ 1, 1:30 దాకా మాకు ఇంటికి వెళ్ళినా సరే మళ్ళీ మాకు ఈ వైఫైలో ఇంట్లో నేను షాప్ చూసుకోవాల్సి వస్తుంది, వైఫైలో చూసుకోవాల్సి వస్తుంది, సీసీ ఫోటోలు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి 3 సార్లు దొంగతనం జరిగింది మా షాపులు. తాళాలు పగలు కొడతాం, గంజాయి బ్యాచ్ అప్పు ఇవ్వకపోతే ఆ రోజు షాప్ తాళం పగలు కొడతాం.
రెండో రోజు మనం పొద్దున్నే ఆ టైంలో మాకు సీసీలు లేవు, ఎవరిని అడగడానికి మాకు లేదు. జరిగినాయి సార్, పై సెంటర్లో జరిగినాయి, ఇద్దరు ఎదరు షాప్ కూడా పగలగొట్టారు. మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఈ గంజాయి బ్యాచ్ మా ఓళ్ళు ఆటోలు ఉన్నాయి, ఇక్కడ ఆటోలు పెట్టుకుంటారు, బయట పెట్టుకుంటారు, ఆటోలు బ్యాటరీలు తీసేయటం, బల్లల్లో పెట్రోల్ తీయటం, ఇది రెగ్యులర్ డైలీ అయిపోయిందన్నమాట మాకు. నిన్న అనగా 1/11/2023 నాడు ముగ్గురోడ్డు నుంచి షేక్ మహిముదా అనే ఆవిడ ఇచ్చిన రిపోర్టు మీద కేసు రిజిస్టర్ చేయడం అయిందండి. ఈమె ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సందీప్ అండ్ పృథ్వీరాజ్ చిన్నారి అనే ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి గొడ్డలు తీసుకొని ఆ షాప్లో వస్తువులను పగలగొట్టి వాళ్ళని అసభ్యకరంగా తిట్టి గొడవ చేశారని ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద క్రైమ్ నెంబర్ 725/2023 అండర్ సెక్షన్ 448/427 506/509 3/34 IPC కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో కూడా జరగకుండా విజువల్ పోలీసింగ్ అనేది ఒకటి పెడుతూ ఉన్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ నుంచి చూస్తాము. పోలీసు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము, కొద్దిగా పకడ్బందీగా వ్యవహరిస్తాం. ఇలాంటి అల్లరిగా వ్యవహరించే వాళ్ళ మీద చాలా గట్టి చర్యలే తీసుకుంటాం. గంజాయి మరియు మత్తు మందు ఇలాంటి ఏదైనా లేదా పేకాట కోడి పందాలు ఇలాంటి సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంది అన్నట్లు కానీ తెలిసి ఉన్నట్లయితే మాకు సమాచారం ఇస్తే, పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము వారి యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచి వాటి మీద గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటామండి. గంజాయి కానీ లేకపోతే ఈ రౌడీ షీటర్స్ కానీ లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టి చర్యలు తీసుకుంటాము. కేసులు ఎక్కువగా రిపీటెడ్ కేసులు కానీ తర్వాత పదే పదే కేసులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే PD Act పెట్టి కూడా పంపించడం జరుగుతుందండి. ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ముగ్గురు రోడ్డు తర్వాత కొన్ని ఏదైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెడతాము. అదేవిధంగా పోలీస్ సర్వలెన్స్ కూడా పెడతాము. అదేవిధంగా రక్షకు ఒకటి కంటిన్యూ అటే విధంగా తిరిగే విధంగా చేస్తాము. ఏదైనా ఎవరైనా గొడవ చేస్తున్నట్టు కానీ ఏదైనా అల్లరి మొక్కలు ఉన్నట్లయితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి. లేని పక్షంలో 100కి డైల్ చేయండి, తక్షణమే పోలీస్ అక్కడికి వస్తారు, కఠినమైన చర్యలు తీసుకుంటాము. రాజధాని ప్రాంతంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. తొళ్ళూరు మండలం ఐనహోలు రోడ్డు పక్కన పెట్టిన భారీ తూములను కట్ చేసి దోచుకుపోయారు. 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. తుళ్ళూరు మండలం ఐనవోలు రోడ్డు పక్కన పెట్టిన భారీ తూములను కట్ చేసి దోచుకుపోయారు. 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.